శిథిలావస్థకు చేరుకున్నాయి. పాత భవనాలకు ఆ రిపేర్లు చేయకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. అయితే కూలడానికి సిద్ధంగా ఉన్న కట్టడాలను తొలగించడంతో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇక శిథిలమైన భవనాలు భారీ వర్షాలకు కూలడంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న పరిస్థితి. అయినా అధికారులు నిద్రమత్తు వీడడం లేదు. ప్రమాదకరంగా ఉన్న బిల్డింగ్స్, ఇండ్లను తొలగించాల్సింది పోయి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కాలం చెల్లిన భవనాలతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. వరంగల్ నగరంలోని ఓల్డ్ బిల్డింగ్స్ పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం ఓరుగల్లు. గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్ల నుంచి 408 చదరపు కిలోమీటర్లకు చేరింది. 11 లక్షలకు పైగా జనాభా కలిగిన వరంగల్ మహానగరంలో 66 డివిజన్లలో 1400 పైగా కాలనీలున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో వరంగల్, హన్మకొండ, కాజీపేటలున్నాయి. వీటి పరిధిలో 100 ఏళ్ల కిందట నిర్మించిన భవనాలు ఉండగా కొన్ని భవనాలు నిర్మించి 130 సంవత్సరాలు దాటాయని టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ఆ భవనాల జీవితకాలం పూర్తయినప్పటికీ ఆ ఇంటి యజమానులు మాత్రం వాటిని తొలగించడం లేదు. శిథిలమైన భవనాల కింద ఉన్నవారిపై గోడలు కూలి ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో గత ఏడాది గ్రేటర్ వరంగల్ అధికారులు ఓల్డ్ బిల్డింగ్స్ పై సర్వే చేపట్టారు. వరంగల్ నగరంలో 980 ప్రమాదకర బిల్డింగ్స్ ఉన్నట్లు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించి ఇంటి యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు. వరంగల్ నగరంలోని మండి బజార్, ఎల్లం బజార్, పాత బీట్ బజార్లో పాత భవనాలు నెర్రలు బారి కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. వర్షాకాలంలో ఓల్డ్ బిల్డింగ్స్తో ప్రమాదం పొంచి ఉన్న ఆఫీసర్లు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. పాత భవనాలు కూలకముందే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కేవలం భవనాల యజమానులకు నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఓల్డ్ బిల్డింగ్స్లలో నివసించే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఉంది. అయితే వరంగల్ నగరంలోని పాత భవనాలకు యజమానులు వాటి పరిస్థితి కనిపించకుండా రిపేర్లు చేసి రంగులు వేస్తున్నారు. వాటిని పైపైన అందంగా ముస్తాబు చేస్తూ వాటిల్లోనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి భవనాలు కూలి ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు వరంగల్లో చాలా ఉన్నాయి. ప్రమాదకరంగా మారిన భవనాలను కూల్చడంలో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పాత భవనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎవరికి వారు గుర్తించి ఎవరికి వారే కూల్చివేసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. లేదంటే తమ దృష్టికి వస్తే కూల్చివేస్తామని టౌన్ ప్లానింగ్ అధికారి వెంకన్న హెచ్చరించారు. ఇప్పటికైనా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత దృష్టి సారించాలని, ప్రమాదాలు జరుగుతున్నప్పుడు హడావిడి చేయకుండా పాత భవనాలను కూల్చివేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.